కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ హైకోర్టు శాశ్వత బెంచ్ ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ కేంద్రానికి తీర్మానం పంపడంపై శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, నిన్ననే కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపామని, లోకాయుక్త, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లాంటివి అక్కడే ఉంటాయన్నారు. ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అమరావతి కూడా చాలాసార్లు చెప్పామని, మూడు రాజధానులు అని చెప్పి మూడు ముక్కలాట ఆడారని మండిపడ్డారు. మన రాజధాని అమరావతి అని విశాఖ, కర్నూలు వాసులు కూడా ఆమోదం తెలిపారన్నారు. రాయలసీమకు ఉన్న అవకాశాలు చాలా ఎక్కువ అని, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్పోర్టులు రాయలసీమకు దగ్గర అని తెలిపారు. ఈ అవకాశాలను ఉపయోగించుకుంటే సీమ అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. రాయలసీమను ఎడ్యుకేషన్ హబ్గా చేయడానికి ఎంతో ముందుకు వెళ్ళిందన్నారు. మిషన్ రాయలసీమలో చెప్పిన ప్రతి హామీని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తుందని తెలిపారు. హైకోర్టు బెంచ్ను కర్నూలులో పెట్టడానికి సభలో తీర్మానం చేస్తున్నామని, సభ్యులు ఈ తీర్మానాన్ని సమర్థించాలని చంద్రబాబు కోరారు. అనంతరం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై చేసిన తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. వైసీపీ వచ్చాక మూడు రాజధానులు పేరుతో కర్నూలులో న్యాయ రాజధాని అని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. రాయలసీమ వాసులను నిలువున మోసం చేశారు. నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ విరుచుకుపడ్డారు. రాయలసీమ బిడ్డగా సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమకు అందిస్తున్న వరంగా హైకోర్టు బెంచ్ గా చెప్పుకోవాలని కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయలసీమ ప్రజలు, ముఖ్యంగా మా ప్రాంతంలో ఉండే ఎంతో మంది సీనియర్ అడ్వకేట్లు, వీళ్ళందరూ కూడా కోరుకుంటున్న హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండడం చాలా అభినందించదగ్గ విషయం, ఆహ్వానించదగ్గ పరిణామం. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యకాలంలోనే చాలా స్పష్టంగా హామీ ఇచ్చి, ఆ హామీని నెరవేర్చడానికి తొలి అడుగులు వేయడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి మూడు రాజధానుల పేరుతో న్యాయ రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేస్తున్నామని హామీ ఇచ్చి, ఒకవైపు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తర్వాత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇదిగో వస్తా ఉంది, అదిగో వస్తా ఉంది న్యాయ రాజధాని కర్నూలుకి అని చెప్పి రాయలసీమ వాసులను నిలువున మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. ఇప్పటిదాకా అంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి కాలంలో ప్రభుత్వం నుంచి ఇటు హైకోర్టుకు కానీ, లేదా అక్కడ వాళ్లకు 22 మంది ఎంపీలు ఉంటే, ఏ ఒక్కరోజు పార్లమెంటులో ఈ హైకోర్టు తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కానీ కోరింది లేదు, అడిగింది లేదు. ఆ రకంగా ఒక హామీని ఎట్లా తుంగలో దొక్కొచ్చో నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాంతోపాటు అధ్యక్ష, హామీ ఇవ్వడంతో పాటు దానికి వ్యతిరేకంగా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో న్యాయ రాజధాని కర్నూలులో ఏర్పాటు చేస్తానని ప్రకటనలు ఇస్తాడు, అదే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీని మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నట్లు జీవో ఇస్తుంది. అధ్యక్ష, ఎంత దుర్మార్గం అధ్యక్ష ఇది. జ్యుడిషియల్ అకాడమీ ఇప్పటికి కూడా ఇక్కడే జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ఏర్పాటైన విషయాన్ని రాయలసీమ వాసులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు అధ్యక్ష అప్పట్లో. అంటే ఒకవైపు ఇలాంటి హామీలు ఇస్తూ, మరోవైపు ప్రభుత్వ ఉత్తర్వులు ఆ హామీలకు వ్యతిరేకంగా ఉంటున్నాయనే విషయాన్ని మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు పెట్టే ఆలోచన గతంలో ఉండేదని, ప్రస్తుతం ఆ ఆలోచన విరమించుకుంటున్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2022 నవంబర్ 28 సుప్రీంకోర్టుకు తెలిపింది అధ్యక్ష. ఇది అంటే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసే ఆలోచన వైసీపీ ప్రభుత్వానికి లేదని స్వయంగా సుప్రీంకోర్టుకు విన్నవించడం ద్వారా రాయలసీమ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు అధ్యక్ష. ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం
యాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఒక నిర్ణయం తీసుకోవడం, ఆ రకంగా ప్రభుత్వం తరఫున ప్రభుత్వం అంగీకరించాలా, ప్రభుత్వం సన్నాహాలు చేయాలా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు సమ్మతించాలా, తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళాలా, మరి ఆ రకంగా ఈ ప్రాసెస్ ను ఇప్పుడు ప్రారంభం చేయడం అనేది చాలా అభినందనీయం అధ్యక్ష. హైకోర్టు బెంచ్ ప్రిన్సిపల్ బెంచ్ కు కాకుండా వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేసే రాష్ట్రాలు, దేశంలో 7 రాష్ట్రాల్లో ఇప్పటికే 16 బెంచ్లు, హైకోర్టు బెంచ్లు పనిచేస్తా ఉన్నాయి అధ్యక్ష. చెత్త పన్ను రద్దు బిల్లును ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం చెత్త సేకరణకు పన్ను విధించిందన్నారు. రాష్ట్రంలోని 40 మున్సిపాలిటీల పరిధిలో పన్ను వసూలు చేసిందని తెలిపారు. చెత్త పన్నును నిరసిస్తూ మహిళలు నాడు ధర్నాలు కూడా చేశారని మంత్రి నారాయణ వివరించారు. పన్ను చెల్లించలేదని త్రాగునీటి సరఫరా నిలిపివేయడాన్ని కూడా మనం గతంలో చూశామని పేర్కొన్నారు. చెత్త పన్ను తొలగిస్తామని తాము ఎన్నికల్లో హామీ ఇచ్చామని, ఆ మేరకు ఇప్పుడు మాట నిలబెట్టుకుంటున్నామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సర్వీస్ ప్రొవైడర్ పే చేయడానికి 2021 నవంబర్ నుండి ఈ చెత్త పన్ను కలెక్ట్ చేయడం మొదలుపెట్టింది అధ్యక్ష. అయితే ఇక్కడ నెలకి 30 రూపాయల నుంచి 120 రూపాయల వరకు ఇళ్లకి, వాణిజ్య సముదాయాలకైతే నెలకి 100 రూపాయల నుంచి 10,000 వరకు. ఇక్కడ సంవత్సరానికి ఆస్తి పన్ను 50 రూపాయలు ఉన్నా వాళ్ళకు కూడా రోజుకు 1 రూపాయల లెక్కన 365 రూపాయలు చెత్త పన్ను వేస్తారు అధ్యక్ష. ఆస్తి పన్ను 50 రూపాయలే, కానీ చెత్త పన్ను మాత్రం 365 రూపాయలు చెత్త ప్రభుత్వం వేస్తుంది అధ్యక్ష. అయితే నవంబర్ 2021 నుంచి జూలై వరకు మొత్తం వాళ్ళు 325 కోట్ల బిల్లు అయితే 249 కోట్లు యాక్చువల్ గా పే చేశారు. 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ పెంచల. 5 సంవత్సరాల్లో మున్సిపల్ ఏరియాలో ఎటువంటి ట్యాక్సులు పెంచకుండా చాలా అద్భుతంగా మున్సిపాలిటీస్ చేసిన అధ్యక్ష. అయితే చెత్త ప్రభుత్వం 2020లో యాక్ట్ 44 ద్వారా ఈ కింద సవరణ చేసింది అధ్యక్ష. 1955 ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ లో సెక్షన్ 491 అని, 1965 ఏపీ మున్సిపల్ యాక్ట్ లో సెక్షన్ 170 బి ద్వారా చెత్త పన్ను వేసేందుకు సవరణ చేసింది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వంలో కొన్ని జిల్లాల్లో మహిళలు ధర్నా చేశారు అధ్యక్ష. చెత్త పన్ను తీసేయాలని ప్రజలు కోరితే వైసీపీ నాయకులు మంత్రులు హేళన చేశారని, కొన్ని మున్సిపాలిటీలో షాపింగ్ కాంప్లెక్స్ తీసుకుని ట్రాక్టర్లో చెత్తేశారు అధ్యక్ష. కొన్ని చోట్ల చెత్త పన్ను కట్టలేదని తాగునీరు ఆపేశారు. ప్రతి శనివారం వాలంటీర్లు స్పెషల్ గా చెత్త పన్ను కట్టాలని డ్రైవ్ పెట్టారు. ఇలా గత ప్రభుత్వం ప్రజల యొక్క అభిప్రాయం అవేమి తెలుసుకోకుండా ఇవన్నీ రుద్దటం వల్ల జరిగింది. అయితే మా నాయకుడు ఎలక్షన్లప్పుడు చాలా క్లియర్గా చెప్పారు, ప్రభుత్వం రాగానే వెంటనే ఈ చెత్త పనులను క్యాన్సిల్ చేస్తామని. ఇది మంత్రిమండలి 16-10-2024 ఈ యొక్క చెత్త పన్ను తీసేదానికి తీర్మానం చేసింది అధ్యక్ష. ఈరోజు ఈ సభ యొక్క అనుమతి కొరకు ఈ సవరణ పెట్టడం జరిగింది అధ్యక్ష. ముష్టి గారు, గత ముఖ్యమంత్రులు ఎవరికైనా చెత్త మీద పన్ను వేయాలని ఆలోచన వచ్చిందండి? నాకు తెలిసి ఇంతవరకు ఎప్పుడు రాలేదు అధ్యక్ష. మరి ఇతను ఎందుకు వచ్చిందంటారు? చెత్త ప్రభుత్వం చెత్తమంత్రి. విశాఖలో వాయు కాలుష్యంపై శాసన మండలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మానవతా దృక్పథంతో స్పందించారు. వైజాగ్ లో వాయు కాలుష్యం నిర్దిష్ట ప్రమాణాలకు లోబడే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదన్నారు. వాయు కాలుష్యంపై ఏఎన్యును నివేదిక కోరడం జరిగిందని చెప్పారు. విశాఖ కాలుష్యంపై నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో కేంద్ర ప్రభుత్వం 121 కోట్లు కేటాయించిందని, వైసీపీ సర్కార్ కేవలం 19 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. రాష్ట్రంలో కాలుష్య నివారణతో పాటు పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్ కింద రాష్ట్రంలో పరిసర వాయు నాణ్యతను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షిస్తోంది. 2020
జనవరి నుండి సెప్టెంబర్ 24లో విశాఖపట్నం యొక్క గాలి నాణ్యత క్యూబిక్ మీటర్ సగటున 86 మైక్రోగ్రాముల సాంద్రతను చూపిస్తూ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ పర్యావరణ అడవులు వాతావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ప్రమాణాల ప్రకారం క్యూబిక్ మీటర్కు 60 మైక్రోగ్రాముల నిర్దేశిత ప్రమాణం కంటే సుమారు 1.43 రెట్లు ఎక్కువ. అలాగే రెండో ప్రశ్నకి అధ్యక్ష, విశాఖపట్నంలోని వాయు కాలుష్యానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేకంగా ఎటువంటి నివేదిక లేదా హెచ్చరికను విడుదల చేయలేదు. 2024 సంవత్సరంలో జనవరి సెప్టెంబర్ 24 మధ్యలో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్యవేక్షించిన విశాఖపట్నం నగరం యొక్క కన్సాలిడేటెడ్ ఎయిర్ క్వాలిటీ డేటా పార్టికులేట్ మ్యాటర్ యొక్క వార్షిక సగటు సాంద్రత 86 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్గా వర్ణిస్తుంది. ఇది నిర్దేశిత జాతీయ ప్రమాణం 60 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ ద్వారా నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్ సిఫార్సు చేయబడిన కంటే కూడా 1.43 టైమ్స్ ఎక్కువ అధ్యక్ష. అది పార్టికులేట్ 33 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్గా ఉంది. ఇది నిర్దేశిత ప్రమాణం 40 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ లోపు ఉంది. అయితే WHO మార్గదర్శకాల ప్రకారం PM10/15 మైక్రోగ్రామ్ /క్యూబిక్ మీటర్ మరియు ఈ PM2.55 మైక్రోగ్రామ్ /క్యూబిక్ మీటర్గా నిర్దేశించడమైనది. అలాగే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిరంతరం గాలి నాణ్యతను పర్యవేక్షిస్తూ ఉంది. మరి 2019 నుంచి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద ఆమోదించిన కార్యాచరణ ప్రణాళికల ప్రకారం గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు భాగస్వామ్య శాఖల ద్వారా చర్యలు తీసుకుంటా ఉంది. ఈ మూడో ప్రశ్నకి అధ్యక్ష, మన మానవాభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధితో ముడిపడి ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగమైన భారత్ కూడా ఇందుకు మినహాయింపేం లేదు. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి GDP వృద్ధి, ఉపాధి చాలా అవసరం. భారీ వనరులైన శిలాజ ఇంధనాలు వినియోగం, మైనింగ్ కార్యకలాపాలు, పట్టణీకరణ, వాహనాల సముదాయ పెరుగుదల కాలుష్యానికి ప్రధాన కారణాలు. అందువల్ల కాలుష్యం అనేది ఏ సమాజ అభివృద్ధికైనా అనివార్య పరిణామం. అందువల్ల అభివృద్ధి, ఉపాధికి అవసరమైన పారిశ్రామిక వృద్ధి, ఉపాధి విషయం రాజీ పడకుండా కాలుష్య సవాళ్ళను ఎదుర్కోవాలి. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఊహించిన విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ మీన్స్ సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్తు తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యానికి రాజీ పడకుండా ఇప్పటి తరాల అవసరాలను తీర్చే అభివృద్ధి. అందుకు కార్బన్ ఉదారాలకు సంబంధించి కాలుష్య సమస్యలకు తగిన పరిష్కారాలను కనుగొనేందుకు అజర్బైజాన్ బాకు నగరంలో 29th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరిగింది. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం గంజాయి బ్లడ్ బ్యాచ్ ఆగడలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని హోంమంత్రి అనిత విమర్శించారు. 5 ఏళ్లలో జగన్ ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని, దీంతో దుండగులు రెచ్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయితో పాటు బ్లడ్ బ్యాచ్ ఆగడాలు, వాటి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై శాసనసభలో పలువురు సభ్యులు ప్రశ్నలు వేశారు. వీటికి హోంమంత్రి సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయి కట్టడికి చర్యలు చేపట్టామని అనిత తెలిపారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్, సబ్ కమిటీ ఏర్పాటు చేశామని, దీంతో నేరస్తులను అణిచివేస్తామని చెప్పారు. గత 5 నెలల్లో 25,000 కిలోల గంజాయి పట్టుకున్నట్లు తెలిపారు. లాస్ట్ 5 సంవత్సరాలు ఇందాక సభ్యులు మన శ్రీనివాసు గారు మాట్లాడినప్పుడు కనీసం గాంజాయి మీద కానీ బ్లేడ్ బ్యాచ్, గాంజా బ్యాచ్ గురించి కానీ బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ, దౌర్భాగ్యం ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం, ఒక ఇన్ఫర్మేషన్ కనీసం తెప్పించుకోకపోవడం అధ్యక్ష. దీని పర్యవసానం ఏంటంటే 5 సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఈ రోజు తొరకు రావడం జరిగింది అధ్యక్ష. దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గంజాయిని ఇమీడియట్ గా మనం అరికట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన మెడికల్ కళాశాల నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వైసీపీ సభ్యుల ప్రశ్నలకు ఆయన ధీటుగా సమాధానం చెప్పారు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో షెడ్లు వేసి పాఠాలు చెప్పాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. మెడికల్ కళాశాలల్లో బోధనా సిబ్బంది నియామకానికి గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. కేంద్రం ఇచ్చిన 198 కోట్ల నిధులను గత ప్రభుత్వం దారిమళ్లించిందన్నారు. వైద్య కళాశాల నిర్మాణానికి 8,400 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 1,400 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు. మెడికల్ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ ను తెచ్చిందే వైసీపీ ప్రభుత్వం అని విమర్శించారు. వైద్య విద్య చదవాలనుకునే పేద పిల్లల కలను వైసీపీ ప్రభుత్వం ఛిద్రం చేసిందన్నారు. 24న NMC ఇన్స్పెక్షన్ చేసింది అధ్యక్ష. తర్వాత
మళ్ళీ జూలై జూన్ 28న వర్చువల్ గా ఒక సమీక్ష నిర్వహించింది అధ్యక్ష. ఇవన్నీ చూసిన తర్వాత ఈ సెకండ్ ఫేజ్ కాలేజీలో 5 కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని సరైన వసతులు లేవని, మౌలిక సదుపాయాలు లేవని, కావాల్సిన ఎక్విప్మెంట్ లేదని, బోధనా సిబ్బంది కూడా లేదని కారణాలు ఎన్ఎంసి చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అప్పుడు ఎన్ఎంసి డిసప్రూవల్ ఇచ్చిన తర్వాత మేము అప్పీల్కి వెళ్ళడం జరిగింది అధ్యక్ష. అప్పీల్కి వెళ్ళి ఈ 5 కళాశాలలకు మంజూరు ఇవ్వాల్సిందిగా మళ్ళీ మేము కోరడం జరిగింది అధ్యక్ష. కానీ కేంద్ర ప్రభుత్వం డెఫిషియన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఎన్ఎంసీ డెఫిషియన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటిని సరి చేయాల్సిందిగా కోరడం జరిగింది. 31/7 ఒక వర్చువల్ మీటింగ్లో అండర్టేకింగ్, ఇవన్నీ సరి చేస్తామని అండర్టేకింగ్ ఇవ్వాల్సిందిగా వారు కోరడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వం అండర్టేకింగ్ ఇవ్వడానికి, ఎందుకంటే ఒక్కొక్క కళాశాలలో 60-70% మౌలిక సదుపాయాల కల్పన తక్కువ ఉంది అధ్యక్ష, డెఫిషియన్సీ ఉంది, బోధనా సిబ్బంది కూడా అదేవిధంగా ఉంది. కాబట్టి అండర్టేకింగ్ ఇవ్వలేదు. అండర్టేకింగ్ ఇస్తే కానీ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఎన్ఎంసీ ఇవ్వకూడదు అధ్యక్ష. కానీ కానీ చాలా ఆశ్చర్యకరంగా విచిత్రంగా పులివెందుల కళాశాలకి అనుమతి ఇస్తూ 50 సీట్లకి 150 సీట్లు రావాల్సింది, 50 సీట్లకి అనుమతినిస్తూ ఎన్ఎంసీ. పుష్కర ఎత్తిపోతల పథకంలో భాగమైన తాళ్లూరు లిఫ్ట్ పైపులు లీకేజీలపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. లిఫ్ట్ స్కీమ్ల నిర్వహణ, మోటార్ల మరమ్మతులకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వగా జగన్ ఎత్తిపోతలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. అందుకే జగన్ హయాంలో 1,40 లిఫ్ట్ స్కీమ్లకు గాను 450 స్కీమ్లు మూతపడ్డాయని, గత పాలన పాపం ఫలితంగా లిఫ్ట్ స్కీమ్లు పనిచేయక 400,000 ఎకరాలు బీడుపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాళ్లూరు లిఫ్ట్ మాత్రమే కాదని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లిఫ్ట్లు శిథిలావస్థలో ఉన్నాయని వివరించారు. ఏదైతే మొదటి ప్రశ్నకు సమాధానం, తాళ్లూరి లిఫ్ట్ సంబంధించినటువంటి పైపులు శిథిల వ్యవస్థకు చేరుకున్నటువంటి మాట వాస్తవమే అధ్యక్ష. ఆ యొక్క ఏదైతే ఆ శిథిలావస్థ చేరుకున్నటువంటి ఆ తాళ్లూరు లిఫ్ట్కి సంబంధించినటువంటి ఏదైతే మరమ్మతులకు సంబంధించి ఎస్టిమేషన్స్ కూడా సంబంధిత శాఖ ద్వారా తీసుకోవడం జరిగిందండి. 3 నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 5 సంవత్సరాల్లో 5 లక్షల ఐటీ ఉద్యోగాలే తమ లక్ష్యమన్నారు. టీడీపీ హయాంలో 2014-19 మధ్యలో సుమారు 150 కంపెనీలు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించాయని తెలిపారు. ఈ పరిశ్రమలను ఆనాడు చొరవతో తీసుకొచ్చామన్నారు. అనేక సదస్సులు ఏర్పాటు చేసి విశాఖపై దృష్టి సారించామన్నారు. ముందు చూపుతో ఆనాడు డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చి అదాని సంస్థతో ఒప్పందం చేసుకున్నామన్నారు. 2019-24 మధ్య ఒక్క కాంక్లేవ్ కూడా జరగలేదని, ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. అధ్యక్ష, రాష్ట్ర విభజన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, రాజధాని ప్రకటించేటప్పుడు చాలా స్పష్టంగా ఐటీ మొత్తం విశాఖపట్నం తీసుకొస్తామని ఆనాడు ఆయన చెప్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 20% మంది ఐటీ రంగంలో తెలివలు ఉంటా నిజంగానే మనందరం గర్వపడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు మన రాష్ట్రంలో పనిచేసేదానికి సరైన ఎకో సిస్టమ్ లేకపోతాం అనేది చాలా చాలా బాధాకరం. 2014-2019 మధ్యన ఒకసారి మనం చూస్తే అధ్యక్ష, సుమారుగా 150 కంపెనీలు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ పరిశ్రమలని ఆనాడు తీసుకొచ్చాం. అంతేకాకుండా అనేక సందర్భాల్లో కాన్క్లేవ్స్ కూడా ఏర్పాటు చేసి వైజాగ్ను ఫోకస్ ఏరియాగా తీర్చిదిద్దడం జరిగింది. ముందు చూపుతో డేటా సెంటర్ పాలసీ ఆనాడు తీసుకొచ్చి అదానితో కూడా ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు కూడా ఆనాడు భూములు కేటాయిస్తాం జరిగింది, శంకుస్థాపన చేస్తాం జరిగింది, కానీ అది ఆగిపోతాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, 2019-24 చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు, ఒక్క కాన్క్లేవ్ జరగలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు అధ్యక్ష. ఒక మంత్రిని బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష, ఆ రేస్ ఏదో హైదరాబాద్లో జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్రానికి అంటే, కోడి ఇంకా గుడ్డు పెట్టలేదు లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు ఏదో చెప్పాడు అధ్యక్ష, అది దేవుడి తెలియాలి ఏం చెప్పాడు. ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాళి చేశారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉంటారా, ఇలా అవుతే పరిశ్రమలు ఎట్లా వస్తాయని కూడా వాళ్ళందరూ ఎగతాళి చేసే పరిస్థితి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నేను మంత్రి అయినంత అనేక కంపెనీల్లో కలిస్తే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మంత్రి మన కంపెనీలో వాటాలు అడగడం జరిగింది అధ్యక్ష, వాటాలు అడిగారు అధ్యక్ష. దానివల్ల ఆ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. అంటే ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితికి వీళ్ళు వచ్చారు అధ్యక్ష. ఏం చెప్పాలి అధ్యక్ష?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న లోక్సభ రాజ్యసభ ఎంపీలంతా హాజరయ్యారు. త్వరలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న లోక్సభ రాజ్యసభ ఎంపీలంతా హాజరయ్యారు. త్వరలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ఈరోజు మేము తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. దాన్ని 45.72 మీటర్ల నుంచి 41.5 మీటర్ల ఎత్తుకు తగ్గించాలని నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుందనేది మనకు వినపడుతుంది. దాని మీద ఆందోళన చేయాలని, అట్లాగే పెండింగ్ బిల్స్ ఏమైతే ఉన్నాయో ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని, అంతే దాంతోపాటుగా ఆర్ఎండ్ఆర్ ప్రాజెక్ట్కి, ఇది చాలా పెద్ద ఐటెం ఉంటుంది, ఈ ఆర్ఎండ్ఆర్ ప్రాజెక్ట్ నిధులను కూడా తక్షణమే రిలీజ్ చేయాలని, అక్కడ రైతులు ఎవరైతే భూములు కోల్పోయారో రైతులందరూ కూడా ఆందోళనగా ఉన్నారు, వారికి ఖచ్చితమైన తేదీ ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి తెలియజేసి ఉండలేదు, వెంటనే వాళ్ళకి రిలీజ్ చేయమని. ఇది మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అన్న విషయం అందరికీ తెలుసు. దీనికి ఏమాత్రం కూడా అశ్రద్ధ జరగకుండా వెంటనే దీనికి తగిన ప్రోత్సాహం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వండి అని మా పార్టీ తరపు నుంచి కూడా గౌరవ ప్రధానమంత్రి గారిని, మరి ప్రత్యేకంగా పార్లమెంటు శీతాకాల సమావేశంలో మా యొక్క వాణిని వినిపించమని మా అధ్యక్షుడు మమ్మల్ని ఆదేశించున్నారు. అట్లాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా, ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని చేస్తారనేది మనకు వినిపిస్తుంది, వినిపించినటువంటి ఓపెన్గానే చెబుతూ ఉన్నారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు అయితే ఆపుతున్నామని, ఇప్పుడు వేళ ప్రభుత్వమే చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వమే ఆపుతున్నామని, ఎవరిని నమ్మాలి మేము? అంటే దాని మీద మా వ్యూహం ఏంటంటే, ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు, దాన్ని ఏదో విధంగా మీరు ఫండ్స్ పుల్అప్ చేసి ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని నడపాలి అనేది, దాని మీద పెద్ద ఎత్తున మేము ఆందోళన చేయాలనేది, దీని గురించి కూడా అవసరమైతే ఢిల్లీలో ధర్నా కూడా చేయడానికి మేము వెనకట్టలేదు, ఈ విషయంలో మాత్రం కొంచెం గట్టిగా పోరాడండి అని మా అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కూడా మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే నూతన టెక్స్టైల్స్ పాలసీ తీసుకురానున్నట్లు రాష్ట్ర బీసీ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మిగనూరులో టెక్స్టైల్స్ పార్కుపై టీడీపీ ఎమ్మెల్యే బి జయనాగేశ్వరరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సవిత సమాధానం చెప్పారు. చేనేతలకు ఆసరాగా ఉండేలా ఎమ్మిగనూరులో టెక్స్టైల్స్ పార్కు ఏర్పాటుకు నిర్ణయించారని, ఇందుకు 90 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల మాదిరిగా చేనేత రంగం కూడా పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. పేదల ఇళ్ల పేరుతో ఎమ్మిగనూరు టెక్స్టైల్స్ పార్కులో 14 ఎకరాలను వైసీపీ ప్రభుత్వం కేటాయించగా, తాము కోర్టుకెళ్లి స్టే తీసుకొచ్చి భూములను కాపాడామన్నారు. చేనేత రంగానికి నేతన్నకు తమ ఎన్డీఏ ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకురానుందని మంత్రి సవిత వెల్లడించారు. ఇది మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 దినం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కర్నూలు జిల్లాలో ఇది చేనేతలకు ఆసరాగా ఉండాలి. చేనేతలు అన్ని, ఎందుకంటే చేనేతలు చాలా కష్టజీవులు అధ్యక్ష, వారి కోసం మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటు స్థలం కేటాయించారు. మరి ఒక ఎమ్మగనూరులోనే కాదు అధ్యక్ష, రాష్ట్రమంతా పరిశ్రమలు చేనేత టెక్స్టైల్స్ కూడా ఆగిపోయినాయి అన్న విషయం మీకు అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలుగా ఎక్కడైతే భూములు ఉన్నాయో అక్కడ కబ్జా చేయడం మీకు అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా అదే టెక్స్టైల్స్ పార్కులో 14 ఎకరాలు సెంటు పట్టాల ఇండ్ల స్థలం కోసం వారు కలెక్టర్ గారి దగ్గరికి వైసీపీ గత ప్రభుత్వం తీసుకుంది, మళ్ళీ మేము కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చాం. మా సోదరులు అడిగినట్లుగా ఖచ్చితంగా అక్కడ టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేయడానికి 5,000 మందికి ఉపాధి చూపిస్తూ మేము ఆల్రెడీ కలెక్టర్ గారితోనూ మా డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడాము, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము అధ్యక్ష. రాష్ట్రమంతా చేనేతలు అన్ని విధాలుగా బాగుండాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అదేవిధంగా మరి టెక్స్టైల్స్ పాలసీ కూడా దగ్గరలో మేము అమలు పరుస్తున్నామన్న విషయాన్ని అందరితోనూ, టెక్స్టైల్స్ వారందరితోనూ మాట్లాడేమంతా చాలా చోట్ల, ఒక పక్క రాయదుర్గంలోనూ, మరి రాయదుర్గం టెక్స్టైల్స్ పార్క్ ఉంది, ఎమ్మిగనూరు టెక్స్టైల్స్ పార్క్ ఉంది, అదేవిధంగా చీరాల చీరాల హ్యాండ్లూమ్ పార్క్, మరి టెక్స్టైల్స్ పార్క్ రెండు కూడా అభివృద్ధి చేయబోతున్నాం అధ్యక్షం.
అదేవిధంగా మైలవరం టెక్స్టైల్ పార్క్ ఉంది, పామటి టెక్స్టైల్ పార్క్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల 14-19లోనే ముఖ్యమంత్రి గారి దూరదృష్టితో చేనేతలు ఏ విధంగా అయితే ఆదుకోవాలి, అన్ని వాళ్ళు అన్ని విధాలుగా బాగుపడాలనే ఉద్దేశంతో 14-19 అనేక చోట్ల టెక్స్టైల్స్ పార్క్స్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో అది నిర్వీర్యం చేసింది. ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ దోచుకుందామా దాచుకుందామా అనే పరిస్థితే ఉందే తప్ప ఖచ్చితంగా మనము ఈ చేనేతలకు ఆసరాగా ఉంటాం. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు ప్రతి చోట కూడా చేనేతలకు వాళ్ళ కష్టాలు తెలుసుకుని ప్రతి చోట కూడా వీవర్సాలు కూడా ఏర్పాటు, ఎందుకంటే మంగళగిరిలో కూడా వీవర్సాలు ఏర్పాటు చేశారు. మనం కూడా చాలా మంది లోకేష్ బాబు గారి స్ఫూర్తితో మాకు కూడా చాలా మంది చేనేతలు మాకు వీవర్సాలు అడుగుతున్నారు. కొంతమంది పార్లమెంటు సభ్యులు కూడా మాకు ఎంపీ ల్యాండ్స్ కింద ఒక్కొక్కరు 1,00,000 రూపాయలు వీవర్సాల పెట్టే కూడా చేస్తున్నాం. మేము కూడా ఆదిత్య బిర్లా వాళ్ళ ద్వారాను మరి ఇతర పెద్ద పెద్ద కంపెనీస్ ద్వారా కూడా మేము సంప్రదించాం. వాళ్ళు కూడా కొన్ని చోట్ల వీవర్సాల ఏర్పాటు చేయడానికి, క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. 2017లో ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా 4 కోట్ల ఇళ్లు నిర్మించినట్లు బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ తెలిపారు. మహిళా సాధికారతను ఆచరించి చూపిన నేత మోడీ మాత్రమే అన్నారు. ఈ ఇళ్లలో 65% ఎస్సీ ఎస్టీలకు, 5% వికలాంగులకు కేటాయించారన్నారు. వచ్చే 5 ఏళ్లలో 5.36 లక్షల కోట్లతో మరో 3 లక్షల ఇళ్లు నిర్మించేలా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ఏపీలో పట్టణాల్లో 21.37 లక్షల ఇళ్లను కేటాయించగా గ్రామాల్లో 2.30 లక్షల ఇళ్లను నిర్మించారన్నారు. ఇందుకోసం 32,000 కోట్లు కేటాయించగా పూర్తయిన ఇళ్లకు 23,800 కోట్లు కేంద్రం విడుదల కూడా చేసిందన్నారు. పేదల ఇళ్ల కోసం కేటాయించిన నిధులను కూడా దారి మళ్లించి వైకాపా మళ్లించిందన్నారు. జగన్ అబద్దాలు తెలుసుకున్న కేంద్రం 4,000 కోట్ల రూపాయలు నింపేసిందన్నారు. గత 5 ఏళ్లలో జరిగిన అక్రమాలు అవినీతి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. నియంత్రిత పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్, ఫ్యాక్షనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్, ప్రశ్నిస్తే కేసులు పెట్టి నిర్బంధ పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేదలకి మధ్యతరగతి ప్రజల కోసమని చెప్పని ఇల్లు కట్టుకుని వారు ఉండడం కోసమని ఇచ్చినటువంటి నిధులను కూడా దాంట్లో కూడా అవినీతి చేసి వేలాది మంది నిజంగా మహిళల యొక్క శాపనార్థాలను ఎదుర్కొన్నారు. వారు మనం ఎలక్షన్స్కి ముందు చూసాం, ఎక్కడ పోయినా కూడా ఏ మహిళను కదిలించినా ఇదే. కేంద్రమేమో ఇల్లు కట్టుకోవడానికి నరేగా నిధులు కలిపి 1,80,000 రూపాయలని ఇవ్వడమే కాకుండా 20 సంవత్సరాలు బ్యాంకు రుణం 6.5% వడ్డీతోటి బ్యాంకు రుణాన్ని సదుపాయాన్ని కూడా కల్పించింది. 2.67 లక్షలు తీసుకోవచ్చు వారు. అంతగా సహకారం మేమందిస్తుంటే పబ్లిసిటీ పిచ్చి పీక్స్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం. ఆయన ఆఖరికి అంగన్వాడీలో ప్రభుత్వం ఇచ్చేటటువంటి గుడ్డు అలాగే పాల ప్యాకెట్ పైన కూడా స్టిక్కర్ వేసుకునేటటువంటి వ్యక్తి. అంత పబ్లిసిటీ పిచ్చి ఉంది. చూసాం భూములు, రైతు ఎవరైతే భూ హక్కుదారులు ఉంటారో వారి సొంత పట్టా భూముల పైన కూడా ఆయన ఏదో రాజముద్రలాగా ఆయన బొమ్మ వేసుకున్నటువంటి వ్యక్తి. ఈ ప్రధానమంత్రి ఆవాస యోజన కూడా వైఎస్ఆర్ అని, ఇది కేంద్ర ప్రభుత్వ పథకం, దానికి వైఎస్ఆర్ అని చెప్పని తగిలించి ఆయన క్రెడిట్ కొట్టేద్దామని చెప్పని చేసిన పనికి కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు హెచ్చరించింది. ఇది దేశమంతటా అమలవుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం, దీనికి కొన్ని నిబంధనలు ఉంటాయి, అది ఏ రాష్ట్రమూ మీరకూడదు అని చెప్పని చెప్పినా మళ్ళీ ఆయన సొంత లోగో పెట్టుకొని వైఎస్ఆర్ అని చెప్పని పథకం పేరు మార్చాలని చెప్పని చేసిన ప్రయత్నంతో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం 4,000 కోట్లను ఆపేసింది. ఎందుకంటే కేవలం పేరు మార్చిందనే కాదు, ఈ కట్టనిళ్లను కూడా కట్టేశాము అని చెప్పని అబద్ధాలు చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అబద్ధం చెప్పి రికార్డ్స్ పరంగా చూపించినందుకు, అది కేంద్ర ప్రభుత్వం సర్వేలో అబద్ధం అని తేలినందుకు 4,000 కోట్ల రూపాయలను ఆపాం. అలాంటి పాలన చేసినటువంటి వ్యక్తి, ఎంతోమంది కోట్లాది మంది పేద ప్రజల యొక్క వారి బతుకు పైన కొట్టినటువంటి వ్యక్తి, ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే ఈ 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో జరిగిన అక్రమాలను తలుచుకుంటే ప్రతి ప్రజలకు గుండె రగిలిపోతుంది. ఆయన పాలన ప్రారంభించిన వెంటనే ఇసుకని ధరను పెంచి దొరకనీయకుండా చేసి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టాడు. అలాంటి వ్యక్తి నిన్న మానవతా విలువలను మాట్లాడుతూ ఉన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్.